హాయ్, వెల్కమ్. మనం ఇప్పుడు హిందూపురం మండలం బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి వేపమాను గేటు, అంటే ఇది అప్పలకుంటకు కిరికేరికి మధ్య ఉన్నటువంటి ఏరియా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజలతో మనం మాట్లాడదాము. పెద్దనా, ఈ 24 అంటే 21 లాక్డౌన్ 21 రోజుల్లో ఇప్పటికి దాదాపు 20 రోజులు గడిచిపోయింది. ఏమనిపించింది పెద్దనా? ఏమనిపించింది, ఏం చాలా ఇబ్బందులు ఏర్పడింది మనకు, చాలా బీదోళ్ళకి చాలా ఇబ్బందులకు. ప్రతి ఒక్కటి ఏమి దొరకకుండా అయిపోయింది అది. దానికి ఏమన్నా సాయం, గవర్నమెంట్ సాయం చేస్తే బాగానే ఉంటుందని అనుకున్నాము. ఈ లాక్డౌన్ ఎందుకు చేసినారు అనుకుంటాం పెద్ద, ఏం కారణం? ఏదో ఇది వైరస్, కరోనా వైరస్ ఉందే, కరోనా వైరస్ ఉందే, దానివల్ల లాక్డౌన్ చేసినారు. లాక్డౌన్ చేసిందేమో బాగానే ఉంది, తిండి తినకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసి ఇండ్లు తగ్గ తెచ్చిపెడితే బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో ప్రభుత్వమే ప్రజలకు అవసరమైన ఆహార సామాగ్రిని ఇండ్లకి ఇవ్వాలనేసి పెద్ద ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే మీరు ఏమన్నా ఈ 20 రోజుల లాక్డౌన్లో మీ అనుభవాలు ఏవైనా? ఈ లాక్డౌన్ మన ఇండియాలో ఈ లాక్డౌన్ చేసింది చాలా మంచిదే. జనరికి లేకుంటే చాలా ఇటలీ, అమెరికా కాదు తెలుసుకుంటే చాలా భయం అవుతుంది. చాలా మంచిదే. కిష్టాబు చెప్పినట్లు ఇప్పుడు ఇండ్లకే పరిమితం అయినాము. ఈ నిత్యావసర వస్తువులు చాలా కష్టంగా ఉంది. ఈ మన గవర్నమెంట్ ఉంది, ఏమి ప్రజలకి సహాయం లేదు, వెల్లడి లేదు. సరేనా, ఇప్పుడు రేపు ప్రధానమంత్రి ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తాం మళ్ళీ అంటే దానిపై ప్రజలకు ఎట్లా ఉంటుంది? చేస్తేనే మంచిది, చేయనే చేయాలి. ఓకే, మీరు చూస్తున్నారు ఈ లాక్డౌన్ని మరిన్ని రోజులు పొడిగించినా సమస్య లేదంటున్నారు ఈ గ్రామ ప్రజలు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు లారీ డ్రైవర్లు. వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చి 24 తేదీ నుంచి ఇక్కడే స్ట్రక్ అయిపోయినారు. వీరికి తెలుగు రాదు, తమిళేనో. అన్న సాపాటు ఇంకా అంటే అక్కడ వాళ్ళ లారీలోనే వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. రాపెద్దాను ఇట్రా, ఇదో ఇది పెద్ద. దాదాపుగా 24వ తేదీ నుంచి ఈ ప్రాంతంలోనే వీళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు. పెద్దనా, మీరు గమనించినట్లా వీళ్ళు ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొ? ఏమి ఇబ్బంది లేదు, తినే తిండి లేదు, వాళ్ళకి ఏదైనా వసతి లేదు, వాళ్ళకి ఎవరు దిక్కిస్తారే చేయాలి కూడా లేదు. ఎలాంటి మాకు దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు కూడా పలుకులిచ్చేవారు. వాళ్ళకి ఎవరన్నా ముందుకు వచ్చి సాయం చేసి వాళ్ళకి ఏమన్నా ఇస్తే కావనా ఈ 20 దినాలు వాళ్ళు బతకొచ్చు అంతే కానీ, లేకుంటే చాలా ఇబ్బందుల్లో పడిపోతారు వాళ్ళు. ఎస్, కరెక్ట్ పెద్ద అని చెప్పినట్లు వీళ్ళు ప్రాంతం కాని ప్రాంతం తమిళనాడు నుంచి వచ్చారు. ఏదో వాళ్ళు వృత్తిరీత్యా లారీలు నడుపుకొని వచ్చినారు. వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు షెల్టర్కి పోతే చాలా ఇబ్బందులు. మరీ లాక్డౌన్ పొడిగించి వీళ్ళు ఊరికి పోయేట్లు వెసులుబాటు అన్న కల్పించాలా, లేదంటే మనం చాలా ఇబ్బంది. అన్న ఎన్న ఊరు నిమ్మద? అహ్మద్. సేలం ప్రాంతం నుంచి వచ్చారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వీరిని వారి ప్రాంతానికి వెళ్ళేటట్లు అనుకూలం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డానీ. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నాం. చూడండి, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ కరెక్ట్గా మనం బార్డర్ దగ్గర ఉన్నాము. మనకి ఏమంటే ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆంధ్ర అండ్ కర్ణాటక బార్డర్స్ని పూర్తిగా లాక్డౌన్ చేసేసారనమాట. సో మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు అటు చూస్తే ఆంధ్ర అండ్ ఇక్కడికి ఇలా చూస్తే మన కర్ణాటక. ప్రస్తుతం మనము ఆంధ్ర మరియు కర్ణాటక సరిహద్దున ఉన్నాము. హిందూపురం పట్టణం నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత వచ్చేటువంటి కర్ణాటక బార్డర్. ఈ బార్డర్ దగ్గర ఉన్నాము. మనకు కర్ణాటక ప్రాంతంతో అత్యంత సంబంధాలు కలిగినటువంటి బెంగళూరు రోడ్డు ఇది. ఈ రోడ్లో మనం ఇక్కడ ఉన్నాము. మన ఆంధ్ర చెక్పోస్ట్ తర్వాత ప్రారంభమయ్యే మొట్టమొదటి చెక్పోస్ట్ ఇది కర్ణాటక చెక్పోస్ట్ అన్నమాట. ఈ కర్ణాటక చెక్పోస్ట్లో ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీసులతో మనం మాట్లాడి మన ఆంధ్ర ప్రజలు ఏదైతే మెడిసిన్ నిమిత్తము బెంగళూరుకి వెళ్ళాలన్నప్పుడు వారు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనే అంశంపై కర్ణాటక పోలీసులతో మాట్లాడదాము. అదేవిధంగా కర్ణాటక పోలీసుతో పాటు
కర్ణాటక ప్రభుత్వం అక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్స్ని కూడా ఉంచారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటక పోలీసులు ఇక్కడ 24 అవర్స్ మీరు ఇక్కడ కాపలాగా ఉంటారు. ఇక్కడ మనకు చాలామంది అడిగారు, సార్ మేము పేషెంట్లకు అవసరమైనటువంటి మెడిసిన్ తేవడానికి బెంగళూరుకు వెళ్తున్నా కూడా పోలీసు అలౌ చేయడం లేదు అని. వాళ్లకు పై అధికారులు వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా ఉంటారు. కానీ ఒక్కటేమంటే మన ఆంధ్ర పోలీస్ చెప్పడం ఏమంటే జినైన్గా ప్రిస్క్రిప్షన్ ఉండి డాక్టర్ యొక్క కేసు రిపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేము పంపుతున్నాం అంటున్నారు. ఇప్పుడు కర్ణాటక పోలీసుల దగ్గర ఉన్నాము, వారి యొక్క ఒపీనియన్ తెలుసుకుందాము. ఫర్దర్ ఏదైనా ఉంటే మన పై అధికారులతో మనం క్లారిఫికేషన్ మాట్లాడదాం. సార్, జినైన్గా కర్ణాటకలో వాళ్ళు బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఆ బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకోవడంలో భాగంగా వాళ్ళకి మెడిసిన్ అవసరమైతే కొంతమంది వెళ్ళాలన్నప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి సార్? అలా ఏదైనా పర్మిషన్ తీసుకొని ఇటువంటి వచ్చిన వెహికల్స్ని అలో చేస్తున్నాము. పేషెంట్ సీరియస్గా ఉండేవాటిని అలో చేస్తున్నాం సార్. సార్, మీకు ప్రత్యేకంగా ఇప్పుడు ఆ యొక్క పేషెంట్ సంబంధించిన సమ్మర్ షీట్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఉండి వాళ్ళకి టాబ్లెట్లు బెంగళూరు కానీ అక్కడ ఏమైనా అవైలబిలిటీ ఉండి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీకు ఏ విధమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా కూడా మీరు పంపుతున్నారు సార్? సార్, అదే చూసి పేషెంట్ చూసి పంపుతున్నాం సార్. అలాగే ఇక్కడ వారికేం అక్కడ డాక్టర్కి అవసరమే అంటే డాక్టర్ సబ్మిట్ చేసినటువంటి ప్రిస్క్రిప్షన్ ద్వారా వారు అలో చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మార్పు ఏమంటే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కర్ణాటక. వాళ్ళు కూడా హెల్త్ సంబంధించినటువంటి ఏదైనా అంశాలు ఉంటే వారు కూడా పరిశీలిస్తారు. సార్ నమస్తే సార్. సార్, మీకు మీకు ఏ విధమైనటువంటి జాబ్ ఇక్కడ? సార్, ఇక్కడ ఇప్పుడు కేసులు పంపుతారు. డాక్టర్ పంపించింది ఏమైనా ప్రిస్క్రిప్షన్ ఉంటే దానివల్ల చూసి కరెక్ట్గా ఉంటే పంపి సీరియస్ ఉండే కేసు ఆర్టీఏ కావచ్చు, ఇది వేరే డాక్టర్ పంపించిన సీరియస్ ఉండే కేసులు పంపిస్తాను. ఇక్కడ మీరు చెప్పడం ఏమంటే కొంతమంది కర్ణాటకకు వెళ్ళాలనే ఉద్దేశంతో పేషెంట్ నేపథ్యంతో వెళ్తున్నారని కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే ఇట్స్ ఎ రేర్ కేసు. మనమేమంటే మనకు అవసరమైనటువంటి మెడిసిన్ నిజంగా అవసరమైనప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షను అలాగే డాక్టర్ స్లిప్పు వీలైతే డాక్టర్ నుంచి సిఫార్సు లెటర్ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.